వెట్రివేలు మురుగనక్ అరోహర ఇవాళ అన్నంలోకి అతి చక్కని ఆదరం ఏంటంటేనండి, నీటి వంకాయతో మెంతి కారం పెట్టినటువంటి కూర. ఏ వంకాయదనే చేసుకోవచ్చు. ఇవాళ నాకు నీటి వంకాయలు లభ్యమయ్యాయి. ఆ నీటి వంకాయలతో ఇవాళ నేను మెంతి కారం పెట్టినటువంటి కూర యొక్క తయారీ విధానం చెప్తాను. రండి. ఇవి నీటి వంకాయలు, ఇవి మెట్ట వంకాయలు అని చెప్పి మా పక్కన పిలుస్తూ ఉంటారండి. తెల్ల వంకాయలని మెట్ట వంకాయలు అంటారు. ఈ విధంగా ఉండేటటువంటి వంకాయలు నీటి వంకాయలు అంటారు. చాలా నవనీతంగా ఉన్నాయి వంకాయలు. అయితే నేను ఈ వంకాయలను 1 కేజీ తీసుకున్నానండి. దీంతో కూర తయారు చేసి చూపిస్తానండి. ఈ కూరను తయారు చేయడం కోసం మనం ఎటువంటి వంకాయలనైనా వాడుకోవచ్చండి. ఈ కూరకు కావాల్సినటువంటి ప్రధాన వస్తువులు ఏంటంటేనండి, నేను 1 కేజీ నీటి వంకాయలు తీసుకున్నానండి. అలాగే 1 కప్పుడు వేరుశనగ నూనె తీసుకున్నాను. వేరుశనగ నూనె, తెల్లనూపు నూనె ఈ కూరకు శ్రేష్టమండి. 1 కప్పుడు పచ్చిశనగపప్పు, అలాగే చాయమినప్పప్పు, ఆవాలు, మెంతులు, కాస్త చింతపండు, ఈ మాత్రం చింతపండు నానబెట్టుకుని ఈ విధంగా రసం తీసుకున్నట్టే పెట్టుకున్నాను. కొన్ని ఎండుమిరపకాయలు, కాస్త పసుపు, ఈ మాత్రం ఇంగువ, తగు ఉప్పు అండి. ఇంతేనండి కావాల్సిన సామాగ్రీలు. అయితే ఏంటంటే, నేను మామూలుగా గుత్తి వంకాయ కూరకి 1 చెంచాడు ఆవాలు వేసినట్లయితే మెంతులు 1 పావు చెంచాడు వేస్తారు. కానీ ఈ మెంతి కారం పెట్టినటువంటి కూరకు ఏంటంటే, నేను 1 చెంచాడు ఆవాలు వేస్తే 1 చెంచాడు మెంతులు వేయాలండి. ఇదే ఇందులో ఉండేటటువంటి ప్రత్యేకత. ఈ వంకాయలను ఈ విధంగా తరుక్కున్నానండి, మజ్జిగ చీల్చుకున్నాను. ఉప్పు నీళ్ళలో తరుక్కోవాలి. ఉప్పు నీళ్ళలో తరుక్కున్న తర్వాత ఇంకో 2 సార్లు కడిగేసుకోవాలి ఈ వంకాయల్ని. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని మందపాటి పాత్ర పెట్టుకున్నానండి. అందులో కాస్త వేరుశనగ నూనె వేస్తున్నాను. వేడెక్కుతున్న ఈ నూనెలో 1 చెంచాడు ఆవాలు, అలాగే 1 చెంచాడు ఆవాలకి 1 చెంచాడు మెంతులు వేసుకోవాలి. ఇదే దీని ప్రత్యేకత. అలాగే దాంతోపాటు ఏంటంటే, 1 కప్పుడు పచ్చిశనగపప్పు, గుండె ఉంటే బాగుంటుంది. అలాగే చాయమినప్పప్పు కొంచెం, 1/2 కప్పుడు అన్నమాట, చాలు 1/2 కప్పుడు. దాంతోపాటు ఈ మాత్రం ముద్ద ఇంగువ వేస్తున్నాను. అలాగే ఎండుమిరపకాయలు తర్వాత వేద్దాం. ఇది వేగాక, ఇవి సగం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందామండి. మీరు పొడి ఇంగువ వేసుకుంటానంటే కనుక 1/2 చెంచాడు పొడి ఇంగువ వేసుకోండి. ఇప్పుడు ఈ దినుసులు 30% వేగిపోయింది. ఇప్పుడు మనం కూరకు తగ్గ కారాన్ని మనం వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఈ విధంగా బంగారపు రంగులో వేగాలండి. ఎక్కడ మాడకూడదు, మాడితే రుచి మారిపోతుంది. ఇప్పుడు వేగిపోయింది, దీన్ని మనం పళ్ళెల్లోకి తీసేసుకుని చల్లారపరిచేసుకుందాం. ఈ దినుసులు వేగిన తర్వాత ఎక్కడ నూనె రాకుండా పళ్ళెల్లోకి ఆరపోసేసుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే, ఈ పాత్రలోని మరికొంచెం వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాత్రలో మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్న ఈ వంకాయలను ఇందులో వేసేయాలి. ఈ కూర ఇందులో వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కుదపండి. ఇప్పుడు ఈ కూర మీద మనం నీళ్ళ మూత పెట్టుకోవాలండి. ఈ మూత పెట్టుకుని నీళ్లు వేసుకోవడమే. పొయ్యి నిదానంగా పెట్టుకోండి, పెద్ద మంట మీద పెట్టుకోవద్దు. ఈ నీళ్ళ మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ కూరని ఈ విధంగా కుదుపుతూ ఉండండి. మళ్ళీ నీళ్ళ మూత పెట్టేసుకోవాలి. ఈ కూర మగ్గేలోగా ఏం చేద్దామంటేనండి, పోపు దినుసులు చల్లారిన తర్వాత మనం గుండె కొట్టుకోవాలి. ముందుగా ఇంగు వేసేస్తున్నాను. ఈ దినుసులన్నీ ఇందులో వేసేస్తున్నానండి. వీటిని మనం 90% ఆడుకోవాలండి. మరి పూర్తిగా మెత్తగా ఆడకూడదు, 90% ఆడుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఉండాలండి. మరీ మెత్తగా ఆడకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి నీళ్ళ మూత తీద్దామండి. తీసేసి ఇప్పుడు వంకాయలను ఒకసారి మరొకసారి కుదుపుదాం. ఈ వంకాయలను మళ్ళీ ఈ విధంగా కుదిపిన తర్వాత మళ్ళీ నీళ్ళ మూత పెట్టేసుకోవడమేనండి. ఉప్పు అప్పుడే వేయొద్దండి, 30% ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీద్దామండి. ఇప్పుడు సగం పై చిలుకు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఎప్పుడైనా తక్కువ వేసుకోండి, ఎక్కువైతే తీసుకోవాలి తక్కువైతే కలుపుకోగలం. ఉప్పుతో పాటు కాస్త చింతపండు పులుసు, ఏమండి పులుపు ఉంటే బాగుంటుంది, మరీ ఎక్కువ పులుపు ఉన్నా బాగోదు, కాస్త చింతపండు పులుసు. దాంతోపాటు ఏంటంటే, కాస్త పసుపు ఇవి వేసేసుకుని ఒకసారి కుదిపేద్దాం. ఇప్పుడు ఇంకా నీళ్ళ మూత అక్కర్లేదండి, నీళ్ళ మూత అక్కర్లేదు. నీళ్ళ మూత కాకుండానే మూత పెట్టేద్దాం. ఇదిగో నీళ్లు వంపేస్తున్నాను. అది ఇప్పుడు మామూలు మూతే. ఇదిగోండి చక్కగా కూర చాలా మటుకు 90% మగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే, ఈ కారం వేసేసుకుందామండి. కారం వేసేసుకున్న తర్వాత కారం అడుగంటి పోకుండా ఉండడం కోసం కొన్ని నీళ్లు పోసుకోవాలన్నమాట. కొన్ని నీళ్లతో పాటు కాస్త నూనె వేసుకోవాలి. కాస్త నూనె కూడా వేసుకోవాలన్నమాట.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి కుదిపేద్దామండి. ఈ మిక్సీలో ఉన్న ఈ కారాన్ని కూడా ఉడిచేసి వేసేస్తాను. ఈ గుండ వేసిన తర్వాత ఈ కూరను జాగ్రత్తగా కదపాలి. గరిటితో కలిపేటట్టయితే కనుక జాగ్రత్తగా కదపాలన్నమాట. అది మరి కొంచెం నీళ్ళు వేద్దామండి, పర్వాలేదు, నష్టమేం లేదు, అడిగంటి పోకుండా ఉంటుంది. ఇంకా మూత అక్కర్లేదండి, మూత లేకుండానే ఉడికించాలి. ఇదిగోండి ఈ విధంగా నూనె వడుతూ ఉండాలి కూర. చూసారా చక్కగా నిగారింపుగా ఉంది. నేను వేసినటువంటి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయి. మీరు తయారు చేసుకునేటప్పుడు ఏం తక్కువైతే అది కలుపుకోండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టవద్దు, అలాగే పొయ్యి కూడా పెద్ద మంట మీద పెట్టవద్దు, నిదానంగా ఉండనివ్వండి. ఎక్కడ అడుగంటి పోకుండా మాత్రం చూసుకోండి కూరను. అయిపోయింది, ఇంకా పక్కవానికి వచ్చేసింది. ఒక 5 నిమిషాల్లో దించేస్తాను ఇంకా కూరని. ఈ కారం వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ కూరని ఈ విధంగా ఉడికించండి. ఇక ఈ కూర పూర్తిగా తయారైపోయిందండి. ఇంకా పాత్ర దించేస్తున్నాను, పొయ్యి కట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంక ఈ కూరను వేరే పాత్రలోకి తీసేసుకుందామండి. చూసారు ఎంత చక్కగా ఉందో, చూస్తున్నారా? అది నెమ్మదిగా ఈ విధంగా ఒబ్బిడిగా ఇందులోకి తోసేసుకోవడం. చూడండి ఎక్కడ అడుగంట లేదు, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇదండి చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న నీటి వంకాయతో మెంతికారం పెట్టినటువంటి కూర. నీటి వంకాయలు ఎప్పుడైనా దొరికాయంటే మెంతికారం పెట్టినటువంటి కూర దీనికి ఒక ప్రత్యేకత అనమాట. ఒకవేళ నీటి వంకాయలు దొరకనప్పుడు మన దగ్గర ఎటువంటి వంకాయలు దొరికితే ఆ వంకాయలతోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. మెంతుల యొక్క రుచి ప్రత్యేకంగా తగులుతూ అలాగే ఇంగో ఘుమాయిస్తూ ఈ కూర తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. ఇదండి ఈ విధంగా కూర నూనె ఓడుతూ ఉండాలన్నమాట. చూడగానే తినబుద్ధి చేయాలన్నమాట, ఆకలి పుట్టియాలన్నమాట. నిజంగా ఈ కూర వేసుకుని అన్నం తిన్నామంటే ఎంత తిన్నవాళ్ళు అంత తింటారు. సన్నగా ఉన్నవాళ్ళు లావైపోతారండల్లో ఎటువంటి సందేహమూ లేదన్నమాట. ఆకలి పుట్టి అంత అన్నం తింటారు అని చెప్పడం అన్నమాట. కంటికి ఇంపు, కడుపుకు నింపుగా ఉంటుంది కూర. ఇది మెంతికారం పెట్టినటువంటి కూర కదండి, పగలకి ఎంత బాగుంటుందో ఊరి రాత్రికి మరింత బాగుంటుందన్నమాట. అయినా నాదాక ఎందుకండి, ఈ పట్టు మీరు కూర తయారు చేసుకున్నాక మీరు రుచి చూసి మీరే నాకు చెబుతారన్నమాట, ఈ కూర ఏమిటండి బాబాయ్ ఇంత బ్రహ్మాండంగా ఉందేమిటి, తినబుద్ధి తినాలనిపిస్తుంది, మరొక ఆదరవి ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు, ఈ కూరతోనే అన్నం అంతా తినేయాలనిపిస్తుందని చెప్పి మీరే నాకు చెబుతారనమాట. అది ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ కూరను తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి, నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి నీటి వంకాయతో మెంతికారం పెట్టినటువంటి కూర యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. ఎంతవరకు సెలవు మరి, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.